అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటి అంటే, సో మనము ఇంతకుముందే 7 రకాల సుగంధ ద్రవ్యాల గురించి చెప్పుకున్నాం కదా. సో వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, వాటిని ఎలా ఉపయోగించాలి, వాటిలో ముఖ్యంగా నాకు ఎక్కువగా నచ్చిన జవాదు పౌడర్ గురించి ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాము. అలాగే అది మన ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలా యూస్ చేయాలి, మన ఒంటికి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలా యూస్ చేయాలి, అలాగే లక్ష్మీ అనుగ్రహం, లక్ష్మీ కటాక్షం, లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఎలా యూస్ చేయాలి అనేది క్లియర్గా ఈరోజు జవాదు పౌడర్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇదొక ఆధ్యాత్మికమైన, గుడుల్లో నార్మల్గా యూస్ చేస్తూ ఉంటారు. అలాగే అసలు దీని గురించి చాలా మందికి తెలియదు. సో పురాతన కాలం నుంచి కూడా ఇది ఉంది, రాజుల వంశస్థుల నుంచి అప్పటి నుంచి కూడా ఉంది. కాకపోతే అలాగే టెంపుల్స్లో దేవుళ్ళకి అలాంటి చోట మాత్రమే యూజ్ చేసే ఒక అద్భుతమైన సుగంధ పరిమళం ఉండే ద్రవ్యం. ఇదైతే మనకి సహజ సిద్ధంగా సుగంధ పరిమళం అనేది వస్తుంది. అంటే ఎలాంటి కెమికల్స్ దీంట్లో ఎలాంటివి ఉండదు, ఎలాంటి హాని జరగదు. ప్రతి ఒక్కరికి ఎలాంటి సెన్సిటివ్ స్కిన్ అయినా, ఎలాంటి సెన్సిటివ్ సైనస్ ప్రాబ్లం ఉంటుంది, కొన్ని స్మెల్స్ పడవు, కొన్ని స్ప్రేలు, రకరకాల మనకి సుగంధ పరిమళం వచ్చేవి, మనకి ఇప్పుడు కెమికల్స్తో కూడుకున్నవి అలాంటివన్నీ కూడా మనకి చాలా రకాలు దొరుకుతాయి, మంచి మంచి స్మెల్స్ వచ్చేవన్నీ కూడా. సో మనకి సహజ సిద్ధంగా దైవానికి ఇష్టపడే అంత పరిమళం ఉన్నది. అలాగే అది మనం కూడా యూస్ చేయొచ్చు లక్ష్మీ కటాక్షానికి. సో అంత సహజ సిద్ధంగా ఉన్న ఈ జవాదు పౌడర్ని మనం మన లక్ష్మీ పూజల్లో ఎలా యూస్ చేయాలి, అలాగే మన కలశ స్థాపనలో ఎలా యూస్ చేయాలి. మనం అందరూ కూడా ఇప్పుడు అభిషేకాలు చేస్తూ ఉన్నాం కదా. సో చాలామంది మన ఫ్రెండ్స్ కనకదార స్తోత్రం, కనకదార మహాలక్ష్మి పూజ చేసుకోమని చెప్పాం కదా, అందులో చెరుకు రసాన్ని మనము అభిషేకానికి యూస్ చేస్తున్నాం. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో మనకి చెరుకు రసం అనేది దొరకడం చాలా కష్టమైంది. ఆ కనకదార మహాలక్ష్మి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో, సో అమ్మవారికి చెరుకు రసం చేసి, సో ఇప్పుడు చెరుకు రసం దొరకలేదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు నేను అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలి, అందులో ఈ జవాదు ఒక 1 పార్ట్ మాత్రమే, అలాగే ఇంకేమేమి యూస్ చేయాలి ఆ వాటర్లో మనము అభిషేకానికి అమ్మవారికి అనేది కూడా క్లియర్గా వీడియో రూపంలో చూపించబోతున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లక్ష్మీ కటాక్షం కలగాలనుకునే వాళ్ళందరికీ కూడా అత్యద్భుతంగా యూస్ఫుల్ అవుతుంది. ఎలా యూస్ చేయాలి, మనం ఎలా యూస్ చేయాలి, అమ్మవారికి అర్చన చేసేకి ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ కూడా ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఇక ఆలస్యం ఎందుకు, వీడియో చూడబోయే ముందు మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే, సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ పెట్టండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది కదా, సో దానిపైన క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు. మీకు చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది, అలాగే చాలా తక్కువ కాస్ట్, ప్రతి ఒక్కరూ కూడా కొనుక్కోగలరు. సో మనకి 50 రూపీస్ లోపలే ఉంటుంది దీని కాస్ట్ అయితే. మనకి చాలామంది అడిగారు ఎంత కాస్ట్ పడుతుంది. ఓవరాల్గా మనకి 7 టైప్స్ తెచ్చుకున్నాం కదా ద్రవ్యాలు, వాటన్నిటికీ కలిపి కూడా మనకి 200 లోపలే పడుతుంది. సో ఎవరైనా కూడా మనము ఈజీగా తెచ్చుకోవచ్చు. పైగా మనం ఇది చాలా కాలం యూస్ చేయొచ్చు కదా. సో దీంట్లో మనకి ఉండేది కొద్దిగా క్వాంటిటీ అయినా కూడా మనం చాలా కొద్దిగా మాత్రమే యూస్ చేసిన చాలు. దీని గురించి జవాదుని ఎలా యూస్ చేయాలి అనేది తెలుసుకుందాం. కుంకుమలో మనం యూస్ చేసే కుంకుమలో, సో ఎక్కువగా కెమికల్స్ లేని కుంకుమ అంతా కూడా మనకి కాంచీపురంలో దొరికే ప్రతి షాప్లోనూ, ఎక్కడైనా కూడా మీరు కాంచీపురంలో కొనే కుంకుమ అంతా కూడా మనకి కెమికల్స్ లేకుండా ప్యూర్ కుంకుమ. సో ఈ మీకు అతి తొందరలోనే కాంజీపురం కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి అనేది మీకు ఒక స్పెషల్ వీడియో ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇది కాంచీపురం కుంకుమలో మనకి దైవానికి వేరుగా, మనకి నార్మల్గా ఇప్పుడు అందరికీ గిఫ్ట్లో ఇస్తున్నాం కదా, అదైతే గర్భగుడిలో అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ. సేమ్ మనకి కాంజీపురంలో ఎక్కడ కొనుక్కున్నా మనకి కుంకుమ అనేది సేమ్ అలాగే వస్తుంది. సో మనకి పూజలకి అన్నింటికీ కూడా, మన కలశ స్థాపనకి కూడా గంధంతో అమ్మవారికి పసుపు కలిపి
పెట్టి బొట్టుగా దాంట్లో ఈ కుంకుమ పెట్టినట్లయితే సో మనకి ఆల్్రెడీ ఇందులో ఎన్నో సుగంధ పరిమళాలు వాళ్ళే కల్పింటారు సో మనకి కెమికల్స్ లేని కుంకుమ ఎవరు గృహ ప్రవేశాల అయినా అలాగే మ్యారేజెస్ అయినా కూడా పసుపు కుంకుమ కొనాలి కదా ఎలాంటి శుభకార్యాలు జరిగినా సో మేము మా గృహ ప్రవేశానికి కూడా అన్ని పూజలు కూడా గాంజీపురంలో తెచ్చిన కుంకుమతోనే మేము చేసుకుంటాం సో దీన్ని మనం ఇంట్లోనే కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు చాలా అద్భుతమైన స్మెల్ సో నార్మల్ గా కొన్ని స్మెల్స్ పడకుండా ఉంటాయి కదా అలాగే చాలా మంది అడిగారు వట్టి వేర్ల గురించి కూడా చెప్పమని సో నేనైతే ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు ఇలా వాటర్ లో మనము వట్టి వేర్లు వేసుకొని అందులో సుగంధ పరిమళం వచ్చే అన్ని రకాల ద్రవ్యాలు వేసుకొని మీకు ఇది ఎవరికి చెప్తున్నానంటే కనకదార పూజ చేస్తున్న వాళ్ళందరికీ చెరుకు రసం దొరకలేదు అనుకునే వాళ్ళందరూ కూడా సో ఈ రోజు నుంచి ఇలాంటి వస్తువులు తెచ్చి ఇంట్లో ఉంచుకుంటే మనం ఈజీగా అనేది చేసుకోవచ్చు అంటే ఇది ఎక్కువ రోజులు వస్తుంది కాబట్టి మనకు మీరు దీంట్లో కూడా అమ్మవారికి అభిషేకం చేయొచ్చు సో ఎక్కడ సుగంధ పరిమళ ద్రవ్యాలు పరిమళాలు ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు అన్నప్పుడు మనము ఆ పరిమళాల జలంతోనే అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే అమ్మవారు ఇంకెంత ఆనందిస్తారు కదా సో ఇది దీని పరిమళం అయితే అంత అద్భుతంగా ఉంది మనం దీంట్లో కొద్దిగా వేసినా కూడా చాలు మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు సో మనకి జవాదు అనేది పించప్ తీసుకుంటే చాలు ఇది రోజ్ వాటర్ కదా మనం ఆల్రెడీ ప్రతి రెమెడీలోనూ యూస్ చేస్తూ ఉంటాము అంటే మనం స్నానం చేసే వాటర్లో ఎలా మనం కలుపుకొని స్నానం చేస్తామో అలాగే అమ్మవారికి వేరుగా ఉంచుకొని అన్ని అమ్మవారికి కూడా అలాగే తోళ్ళన్నీ కూడా పవిత్రంగా ఉంచి చేసుకోవాలన్న అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం కూడా వేసుకున్నాను అభిషేకంలో మనకి ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి మనకి ఎంత గుడ్ స్మెల్ ఉంటుందో మనందరికీ తెలుసు ఇంకా మనం అన్నీ కలిపితే ఇంకెంత సుగంధ పరిమళం వస్తుంది సేమ్ ఆ పరిమళ ద్రవ్యాలన్నీ వేసి కలిసి స్థాపన చేసేటప్పుడు అందులోకి యాలకులు లవంగాలు సో మనము అన్నీ నాలుగు నాలుగు లేదంటే రెండు రెండు కూడా వేసుకోవచ్చు యాలకులు రెండు లవంగాలు రెండు ఈ పచ్చకర్పూరం ఆల్రెడీ వేస్తాం కాబట్టి జవాదును కూడా అక్కడ కూడా వేయండి కలశ స్థాపనలో కలశం కింద వేయండి కలశ స్థాపనలో చెంబులోనూ వేయండి అలాగే మీరు సెంట్ ఉంటుంది కదా సో నేను ఆ బాటిల్ అయితే పూజా మందిరంలో ఉంచేశాను కలశ స్థాపన చేసే వాళ్ళందరూ కూడా బ్లౌజ్ పీస్ వేస్తాం కదా ఆ బ్లౌజ్ పీస్కి ఆ సెంట్ను రాసి సో అమ్మవారికి మనం ఎలా క్లాత్స్కి సెంట్ యూస్ చేస్తామో మనం క్లాత్స్కి అత్తరు ఎలా యూస్ చేస్తామో అమ్మవారికి మీరు కప్పే బ్లౌజ్ పీస్కి కూడా అలాగే అత్తరు యూస్ చేయండి సో ఇన్ని రకాలు యూస్ చేసిన తర్వాత అక్కడ అత్యద్భుతమైన మనకే పూజా మందిరం డోర్ తీయగానే ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది ఇంకా అమ్మవారు ఎంత ప్రసన్నులైతారు కదా సో జవాదని మన కలశ స్థాపనలో ఇలా యూస్ చేసుకోండి ఇప్పుడైతే మనము ఇక్కడ అభిషేకం గురించి తెలుసుకున్నాము కలశ స్థాపనలో ఎలా యూస్ చేయాలని రెండు రకాలుగా తెలుసుకున్నాం జవాదుని సో మీ దగ్గర ఇలా కాంజీపురం కుంకుమ ఉంటే అందులో కలుపుకోండి ఎందుకంటే ఇది అతి పవిత్రంగా తయారు చేస్తారు అలాగే అద్భుతమైన ఆల్రెడీ సుగంధ పరిమళాలు ఇక్కడ ఇందులో కూడా వేసింటారు సో నేను ప్రతిరోజు కూడా మనకి ఆల్రెడీ ఇప్పుడు మనము అమ్మవారి గుడిలో ఇచ్చారు కదా ప్యాకెట్స్ చిన్న చిన్న ప్యాకెట్స్ అలాంటివి నుదుటిన ధరించాలి దాన్ని కేవలం పూజలకి యూజ్ చేయకూడదు కేవలం నుదుటిన మనం ఆల్రెడీ అక్కడ అమ్మవారికి అర్చన జరిగిపోయిన కుంకుమ కాబట్టి ఆ కుంకుమలో కూడా మనము ఈ జవాదు పౌడర్ని యూజ్ చేసుకుంటే సో చాలా మంచిది ఈ జవాదు గురించి చెప్పుకోవాలంటే వశీకరణానికి కూడా యూజ్ చేసే వాళ్ళంట సో అంతటి ప్రాముఖ్యం కలది అంతటి పవర్ఫుల్ ఉన్నది అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆ స్మెల్లో మనకి అంత ఆకర్షణ అనేది ఉంటుంది సో మనము ఇలాంటి సుగంధ పరిమళాలు ఉన్న వస్తువులన్నీ యూజ్ చేస్తూ మనం అక్కడ కూర్చున్నట్లయితే మనకు కూడా ఒక ఏకాగ్రతతో మైండ్ అనేది ఎటువైపు వెళ్ళకుండా ఆ స్మెల్ అనేది దేవుడి వైపు మనల్ని కూడా లాగుతుంది సో దాన్నే వశీకరణ అంటారు అలాగే అమ్మవారు కూడా ప్రసన్నులైతారన్నమాట సో మీరు ఇలా ఈ కుంకుమ ఎలా తయారు చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇలాంటి కుంకుమలో సో ఇది అయితే ఎలాంటి రసాయనాలు లేని కుంకుమ రెడ్ కలర్లో దొరుకుతూ ఉంటుంది కదా దాంట్లో అయితే బోలెడన్ని రసాయనాలు కలుపుతారు సో అలాంటి కుంకుమలో మనకి బ్లాక్గా అయిపోతూ ఉంటుంది నుదుటన పెట్టుకున్నప్పుడు బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదా సో మనకి ఇలాంటి రసాయనాలు లేని కుంకుమ తెచ్చుకున్నట్లయితే లేదో మన ఇంట్లోనే తయారు చేసుకున్నట్లయితే సో మీరు
బయట కొనుక్కుంటే మనము పూజలకు యూస్ చేయొచ్చు అలాగే గర్భగుడిలో ఇచ్చే కుంకుమని కేవలం మనం ధారణ చేసుకోవాలి దీంట్లో మనం ఇప్పుడు ఈ జవాదును కలుపుతున్నాం సో మనకి ఇంత చాలు మరి ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా వేస్తే కూడా ఇది బోలెడంత స్మెల్ వస్తుంది నార్మల్ కుంకుమని అంటే అమ్మవారికి పూజ కాకుండా ఉండే కుంకుమని అయితే ఇలా మనం బాగా మిక్స్ చేసి దీన్నంతా కూడా చేతిలో కలిపినట్లయితే మనకి తొందరగా బాగా మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది ఇప్పుడు ఇంత మనము సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి సుగంధ పరిమళ ద్రవ్యాలతో ప్యూర్ కుంకుమ ఎలాంటి కెమికల్స్ లేని కుంకుమతో అమ్మవారికి అర్చన చేసినట్లయితే ఇంకా అమ్మవారు ఖచ్చితంగా ఎందుకు ప్రసన్నం కారండి ఖచ్చితంగా అవుతారు సో మీరు ఇంకా పెద్ద బాక్స్ లో కూడా ఉంచుకున్నట్లయితే ప్రతిరోజు మీరు నుదుటన ధరించుకోవచ్చు మంగళసూత్రాలకి ధరించుకోవచ్చు ఇది అంతే కాదు ఈ జవాదు అనేది మనం కూడా యూస్ చేసుకోవచ్చు డెవిషనల్ గానే కాకుండా మనము నార్మల్ గా స్ప్రేలు యూస్ చేస్తూ ఉంటాం కదా మంచి స్మెల్ రావడానికి సో అలా అంతా కూడా మనము జవాదుని యూస్ చేసుకోవచ్చు కాకపోతే మనం దైవానికి సంబంధించింది వేరుగా ఉంచేసి సో మనము తర్వాత వేరుగా ఇంకొక బాటిల్ తెచ్చుకొని దాన్ని మనం పర్సనల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక అలాగే ఈ జవాదుని ఇంట్లో ఎక్కడెక్కడ యూస్ చేయొచ్చు అంటే సో మీరు గుడ్ స్మెల్ రావాలి ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో అక్కడ అన్ని చోట్ల కూడా మనము వేరుగా ఉన్న బాటిల్ ది యూస్ చేసుకోవచ్చు అమ్మవారికి అర్చన చేసిన కుంకుమలో పచ్చ కర్పూరం కలిపి అందులో రెండు లక్ష్మీ గవ్వలు వేసి సో అందులో కూడా మీరు ఈ జవాదుని అందులో కూడా వేసుకోండి ఇది ఇంకా పరిమళం అనేది ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది సో ది అందులోకి మీరు లాకర్ లో కూడా ఈ జవాదు పౌడర్ ని ఖచ్చితంగా ఉంచుకోండి మనం ఎక్కడెక్కడ పచ్చ కర్పూరం యూస్ చేసామో అక్కడంతా కూడా ఈ జవాదుని యూస్ చేయొచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే సో మనకి ఇలా టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా అందరి ఇళ్ళల్లోనూ చిన్న చిన్నంగా కట్ చేసుకోవాలి సో మనం మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు సో మనం కుంకుమలో కలిపి పెట్టుకుంటే కూడా మనకి ఎలాంటి ఇచ్చింగ్ కానీ అలాంటివి ఏమీ రావు పలుచుగా ఉంటుంది కాబట్టి ఈ పేపర్ అనేది మనకి ఆ స్మెల్ అనేది ఈజీగా బయట వస్తుంది సో ఇలా సో మీకు ఇలా ఎన్ని చోట్లు పెట్టాలనుకున్నారో పిల్లల డ్రాలు ఉంటాయి మీ డ్రాస్ ఉంటాయి నార్మల్గా మనం జ్యువెలరీ పెట్టే బాక్సులు ఉంటాయి అన్నింటిలోనూ మనకి ఎక్కడ బ్యాడ్ స్మెల్ అనేది రాకూడదు సో లక్ష్మి మెయిన్గా మనం క్యాష్ పెట్టే చోట వన్ మంత్కి ఒకసారి అయినా నీట్గా క్లీన్ చేసి అక్కడ ఇలాంటి సుగంధ పరిమళం వచ్చేవన్నీ కూడా మనం ఆల్రెడీ చాలా బీరువాలో ఏం పెట్టుకోవాలి అక్కడ కుబేర ముగ్గుని ఎలా రాసి ఉంచాలి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ ప్లేసెస్లో అంతా కూడా నీట్గా శుభ్రంగా ఉండాలి లక్ష్మీ కటాక్షం ఉట్టిపడేలాగా అక్కడ అలా అన్నీ ఉండాలి అలాగే ఇలాంటి సుగంధ పరిమళం ఉన్నవి కూడా అలాంటి చోట ఉంచినట్లయితే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది సో మనం ఇలాంటి చోటు కూడా ఇలాంటి పట్టు శారీస్ ఉంటాయి కదా సో మీరు ఇలా పైన తీసి కూడా దీన్ని ఇలా ఉంచవచ్చు ఇది మన జవాదు వీడియో మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుందని అలాగే నచ్చిందని అనుకుంటున్నాను రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్